హోటల్లో చాయ్ పెట్టినట్టు చేయాలి మనం చాయ్ ఉన్నాయా ఇలా ఒక ఫోటో మాట్లాడండి. కరీంనగర్ లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లంతకుంట గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేపట్టడం జరిగింది. గౌరవ మన ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపారని ప్రతి ఇంటింటికి తిరిగి ఓట్లు అడగడం జరిగింది. ఏ ఇంటికైనా, ఏ గడపకైనా, ఏ అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ రైతులు కానీ ఎవరైనా టీఆర్ఎస్కే ఓటేస్తాం, కేసీఆర్ గారికి కేసీఆర్ కారుగుర్తుకి ఓటేస్తాం, వినోదాలను మరొకసారి పార్లమెంటుకు పంపిస్తామని ప్రతి ఒక్కరూ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ సంజు గారు, ఎంపీటీసీ భాస్కర్ గారు, గ్రామశాఖ అధ్యక్షుడు బాలయ్య గారు, రఫీక్ గారు, తిరుపతి గారు, వార్డు మెంబర్లు, మొత్తం యువజన నాయకులు, దేవయ్య గారు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమం ప్రతి ఇంటికి గడపడబోయింది. ఎంపీ అభ్యర్థి అయినటువంటి గోల్కేట టీఆర్ఎస్ పార్టీ కాలంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్ని కూడా గడపడ వివరిస్తూ అధిక మెజార్టీ కల్పించాలని కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా పార్టీ అధ్యక్షుడు గుర్తుంది గారు, సర్పంచ్ కుటుంబ భాగ్యలక్ష్మి భవన్ గారు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, ఉద్యోగ అంతా కూడా పాల్గొని వినోదన గారిని భారీ మెజార్టీ కల్పించాలని ప్రజలు జరిగింది. జయకత్వం గుర్తుకే మన ఓటు.